నమస్కారం క్షమించండి చాలా రోజులైపోయింది అందరినీ కలిసి విశ్వవిఖ్యాత సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి అల్లుడు చంద్రబాబు నాయుడు చేశాడంట ఆయన కట్టించిన అమరావతి అంతా నిండిపోయింది ఆయన కన్నీళ్లతోటి చంద్రబాబు ఏడ్చాడా రామ రామ ఏడ్చుంటాడులే ఏడవడానికి నిజంగా కూడా ఏడుచుంటాడు దొంగ ఏడిపే కాదు ఆయన నాటకాలు ఆడతాడు నక్క వేషాలు వేయగలడు నక్క చిత్తులు మారి కొంగజాపం చేయగలడు కొంగ దీక్షలు చేయగలడు అందులో ఉంది ఏడవడానికి ఉంది ఏడిచేసి ఉంటాడు ఎందుకు ఏడిచాడో తెలుసా ఎందుకు ఏడి చేయడో తెలుసా కన్న తల్లిదండ్రులు అమ్మన్నమ్మ ఖర్జూర్ నాయుడు గారు ఈ తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కూడా ఏడవలేదు అమ్మన్నమ్మ గారు చనిపోయినప్పుడు ఏడవలేదు కర్జూర్ నాయుడు గారు చనిపోయినప్పుడు లేదు పైపెచ్చు రాష్ట్ర ప్రజలు ముఖ్యం నాకు అందుకే నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను దహన సంస్కారాలు మీరే చేసేసుకోండి చూసేసుకోండి అని చెప్పేసి తమ్ముళ్ళకు చెప్పేసి వచ్చేసాడు హైదరాబాద్ పారిపోయి తల్లిదండ్రుల శేవాలకి దహన సంస్కారాలు చేయని నీచే నికృష్ట దౌర్భాగ్యలుచ్చే లఫంగే రాజకీయ నాయకుడు ఈ చంద్రబాబు నాయుడు చంద్రబాబు ఏడిచాడు కదా ఎందుకు ఏడిచాడో తెలుసా భువనేశ్వరి తల్లి చాలా ఇష్టం నాకు బాబుగారు అన్న కూడా నాకు చాలా ఇష్టం నాకు చాలా మంచి స్నేహితుడు కూడా నాకు బాబు ఎందుకు ఏడ్చాడో తెలుసా పిల్లనిచ్చిన అత్త మామగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు నా అన్నగారు బసవ తారకమ్మ వీళ్ళిద్దరు చచ్చిపోయినప్పుడు కూడా ఏడవలా వీళ్ళిద్దరు స్వర్గస్థులైనప్పుడు కూడా ఏడవలా చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు స్వర్గస్థులైనప్పుడు కూడా ఏడవను కూడా ఏడవలేదు ఏడుపు రాదు చంద్రబాబు నాయుడికి నవ్వు రాదు దుర్మార్గు రాజకీయం కదది అందుకని రాదు ఎన్టీ రామారావు గారు పార్థివ దేహం ఆయన శివైక్యం చెందారు బాబు చంద్రబాబు దెబ్బకి ఏడ్చి ఏడ్చి ఎక్కేళ్ళు చేసి రాత్రి పదకొండున్నర తర్వాత చనిపోయారు ఆయన నా బ్యాంక్ తెలుగుదేశం పార్టీ బ్యాంక్ బ్యాలెన్సులు అన్నీ కొట్టేశాడు పార్టీని కొట్టేశాడు పార్టీ ఎన్నికల చిహ్నాన్ని కొట్టేశాడు పిల్లలు ఇచ్చిన పాపానికి ఇంత దుర్మార్గుణున అల్లుడుగా తెచ్చుకున్నందుకని కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని ఎక్కి ఎక్కి ఏడిచి గుండాకి చనిపోతే పెరాలసిస్ రోక్తోటి పక్షపాతంతో అన్నగారు బాధపడతా ఉంటే ఆయనకి వండి వడ్డించినటువంటి లక్ష్మీపారత్ గారిని ఒక బూచిలాగా చూపించి రాక్షసానందం పొందిన దుర్మార్గ రాజకీయ నాయకుడు ఈ చంద్రబాబు నాయుడు ఎక్కడ ఏడుస్తున్నాడా మామగారు పోయినప్పుడు ఇచ్చాడు ఆస్తి ఇచ్చాడు పదవులు ఇచ్చాడు ఎక్కడ ఏడుస్తున్నాడా నిలబడే ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు ఏడిచాడు సానుభూతి కోసం ఏడిచాడంటారా ప్రజల దగ్గర సానుభూతి పొందడానికి లేకపోతే కుప్పంలో తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఘోరంగా ఓడిపోయాడు కదా మున్సిపల్ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో అందుకోసం ఏడిచాడా అచ్చే తప్పు వాటి కోసం ఏడవలా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఎందుకు ఏడిచాడో తెలుసా కిరసనాయలతోటి జ్యోతి వెలిగించి పచ్చ మీడియా కిరసనాయలు కిట్టిది పచ్చ మీడియా ఉంది తోటి జ్యోతి నిలిగించుకుంది కిరసనాయలు కిట్టిది పచ్చ మీడియా వాళ్ళకి ఒక్కొక్కడికి సంవత్సరానికి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్ అప్పణంగా దోచిపెట్టలేకపోయాను అని ఏడిచాడు ముద్దుగా రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు ముద్దుగా పిలుచుకుంటున్నారు కదా పుత్రరత్నాన్ని పప్పు పప్పు అని ఆ పప్పుని ఎమ్మెల్యేగా కూడా చేయలేకపోయానే ఇగో ఫ్యూచర్లో భవిష్యత్తులో ఎమ్మెల్యేగా కూడా చేయలేకపోతానేమో కనీసము జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు కూడా ముఖ్యమంత్రిని చేయలేకపోయానే జగన్మోహన్ రెడ్డికి దెబ్బకి అల్లాడిపోతూ ఏడ్చాడు అది ఉండొచ్చు అలా ఏడ్చి ఉండొచ్చు చంద్రబాబులో నర నరాన జీర్ణించుకున్న అవినీతి జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి అవినీతి అడ్డుకట్ట పడిపోయింది అని చంద్రబాబు నాయుడులో నర నరాల్లో జీర్ణించుకున్న అవినీతి కట్టలు తెంచుకుని ఏడ్చింది బంధు ప్రీతి అక్కడ లేదు అని చంద్రబాబు తన్నీడన్నే తను నమ్ముకోడు తన్నీడని తను చూస్తే భయపడి చచ్చిపోతాడు బంధువులకి చేయలేదు అతనేమి తన సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేశాడు అధికారం చలాయించాడు తప్పితే తన రా తన సామాజిక వర్గంలో పట్టుమని పది మందికి తప్పితే పదకొండో వ్యక్తికి చంద్రబాబు నాయుడు లాభం చేకూర్చాడు కమ్మ సామాజిక వర్గానికి అని చెప్పి పదకొండో పేరు చెప్పండి ఒక్కళ్ళన్నా సరే చెప్పండి పదకొండో పేరు చెప్పలేరు అందుకనే ఆ సామాజిక వర్గం అంతా జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా నిలుస్తోంది అయ్యో నా పుత్రరత్నానికి నేను చేయలేకపోయాను కనీసం నా బావమరుదులు వీళ్ళంతా బాగుమరుదులే ఇందులో స్వర్గస్థులైన వారు కూడా ఉన్నారు హరికృష్ణ గారు స్వర్గస్థులయ్యారు రామకృష్ణ గారు స్వర్గస్థులయ్యారు వీళ్ళల్లో కూడా ఎవరికీ రాజకీయ భిక్ష పెట్టలేకపోతున్నానే బాహుమర్దీకం వియ్యంకుడు గారు బాలకృష్ణ గారిని కూడా ముఖ్యమంత్రిని చేయలేకపోయాన్ని నా కొడుకును కాకపోతే బాల నా వియ్యంకుడు అయినా చేయగలుగుతానని అనుకున్నాడేమో కలలు కన్నాడేమో బాబు వియ్యంకుడిని కూడా చేయలేకపోతున్నానేమో అని ఉంటాడు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ తిరుగుతూ నలభై ఏళ్ళ కుర్రాడిని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వ్యవస్థలను అడ్డం పెట్టుకుని పరిపాలన చేయనివ్వకుండా అడ్డుకోలేకపోతున్నానే నాలుగో వ్యవస్థ కడుపులో దాగుంది ఈ నాభి చుట్టూరా దాగి ఉన్నటువంటి న్యాయదేవత ఆ న్యాయదేవతను కూడా అడ్డం పెట్టుకున్నా కానీ ఆ న్యాయదేవత కూడా జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి బెంబేలెత్తిపోయింది అని ఆ న్యాయదేవతను కూడా కూడా నేను సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆపలేకపోతున్నానని ఏడ్చేశాడు ఏడుచుండ నేను బతుకున్నంతవరకు సరే నా తర్వాత పుత్రరత్నం అతను అందరూ ఏమని పిలుస్తారో తెలుసు భాష రాదు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు ఎక్కడికి వెళ్తే ఏం మాట్లాడాలో తెలీదు పార్టీ లేదు బొక్కా లేదు అన్నటువంటి వ్యక్తులకి పదవులు అలాగే ఉంచేస్తాడున్నాడు ఈయనే ఉంచేసాడు ఆయన కూడా ఉంచాలి తప్పదు కదా అతని మీద జగన్మోహన్ రెడ్డి గారిని చర్యలు తీసుకోకపోయినా కేంద్ర ప్రభుత్వం లాంటి సంస్థలు సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కానీ అక్రమాస్తుల కేసుల్లో పెడతారేమో అని కడుపు చించుకుని ఏడిచాడు అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని బేనామీల దగ్గర పెట్టించాడు కదా నాకేమైనా జరిగితే నా పుత్రాత్మానికి ఇస్తారో ఎవర్రో అని చెప్పి క్షోభతోటి ఏడ్చాడు భార్యని భువనేశ్వరమ్మని ఎవరో ఏదో అన్నారని చెప్పి మాత్రం బాబుగారు ఏడవలేదు 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 నాకేక ముఖ్యమంత్రి పదం రాదని ఆయన పూర్తిగా తెలుసు రాష్ట్ర ప్రజలు చీకొట్టారని తెలుసు కొడుతూనే ఉన్నారు రెండున్నరేళ్ల నుంచి అని కూడా తెలుసు రాష్ట్ర ప్రజల మీద పడి ఏడిచాడు ఆయన రాష్ట్ర ప్రజల మీద పడి ఏడుస్తున్నాడు ఆయన బాబుగారు నన్నెందుకు ఇట్లా గురు మానసిక క్షోభకు గురి చేశారు